రాష్ట్ర ఎన్నికల కల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్ నియామకంలో జాప్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తామిచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మూడు సార్లు నిరాకరించినప్పటికీ నిమ్మగడ్డను ఎందుకు నియమించలేదని రాష్ట ప్రభుత్వాన్ని నిలదీసింది తీర్పు ప్రతితో నేరుగా గవర్నర్సే కలవాలన్న హైకోర్టు సూచన మేరకు నిమ్మగడ్డ రేపు సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తనను నియమించాలంటూ ఇచ్చిన ఆదేశాల్ని ప్రభుత్వం అమలు చేయలేదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాచ్యంపై హైకోర్టు విచారణ జరిపింది దీనిపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినందున తాము ఇచ్చిన తీర్పు అమల్లో ఉన్నట్లేనని హైకోర్టు స్పష్టం చేసింది తాము ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డను తిరిగి నియమించే అధికారం గవర్నర్ కు ఉందని తాము ఇచ్చిన ఉత్తర్వుల ప్రతితో స్వయంగా ను కలిసి విజ్ఞప్తి చేయాలని రమేష్ కుమార్ కు సూచించింది గవర్నర్ ను కలిసిన తర్వాత పరిణామాలను తమ దృష్టికి తేవాలని కూడా కోర్టు తెలిపింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై నాలుగు వాయిదా వేసిన కోర్టు ఈ వ్యవహారంపై కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కే ప్రకారం భారత రాజ్యాంగంలో గవర్నర్కే అపాయింటింగ్ అథారిటీ కాబట్టి రికమెండింగ్ పవర్ అనేటువంటిది మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నర్ గారి ద్వారా విధుల్లో చేరాలని చెప్పేసి సజెషన్ ఇవ్వడం జరిగింది అడ్వకేట్ జనరల్ గారి సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశామని అంటే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలన్నా చేయండి లేదంటే మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని కౌంటర్ ద్వారా చెప్పండి మీరు ఇప్పుడు వినాల్సిన పని లేదు మీరు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మేము ఏం చేయాలనేటువంటి తర్వాత నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం ముందు ప్రస్తుతం వేరే ఎటువంటి ఆప్షన్ లేదు ఎందుకంటే గౌరవ సుప్రీం దీని మీద స్టే నిరాకరించింది కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు తీర్పును అమలు చేయాలి అమలు చేయకపోతే ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో దానికి చీఫ్ సెక్రటరీ గానీ పంచాయతీరాజ్ సెక్రటరీ కానీ వారు కంటెంప్ట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అవసరమైతే రేపు కోర్టు స్టెప్స్ తీసుకొని వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది మరోవైపు రమేష్ కుమార్ శనివారమే గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది ఆ మేరకు సమయం తీసుకున్నట్లు తెలిసింది